సార్ ఇంకోటి మీరు ఫస్ట్ నుంచి కూడా కృష్ణా డెల్టా సంబంధించి కమిటీకి కన్వీనర్గా ఉన్నారు అది ఎడారిగా మారితే నేను పోరాటానికైనా సిద్ధం అని చెప్పి ఒక అనొక సందర్భంలో మీరు స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు కూడా అదే స్టాండ్ ఉంటారు ఖచ్చితంగా అంటే ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ఎప్పుడు ఎనకడే ప్రసక్తే ఉండదు ఆ రోజున ఇబ్బందులు వచ్చినాయి ఇబ్బందులు వచ్చినప్పుడు మేము గట్టిగా నిలబడ్డాం దాంట్లేదు లేదు ఆ తర్వాత ఈ పటిష్టం పెట్టిన తర్వాత మాకు కొంతవరకు ఇబ్బంది తొలగింది ఇది ఓకే వాస్తవానికి పోలవరం కట్టామని శాశ్వతంగా అది ఇబ్బంది తొలగిద్ది అది అయితే ఇవాళ ఉన్న పరిస్థితుల మీద నేనైతే పెద్దగా అధ్యయనం చేయలేదు ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది వచ్చిన రోజున ఆ రోజున మాట్లాడదాంలే ఆ రోజున వ్యవహారం చేద్దామని చెప్పాను తప్ప ఇప్పుడు అనవసరంగా ప్రతి విషయంలో మనం జోక్యం చేసుకున్నాం పోతిరెడ్డి పాటు హెడ్ లెగ్యులేటరీ అది ఎత్తు పెంచి అక్కడ రాయలసీమకు కనుక తీసుకెళ్తే కనుక కృష్ణా డెల్టా ఎండిపోతుందని అంటారు ఆ మేరకు ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించి ఒక నలుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇటీవల లేఖ రాశారు మీకు కూడా తెలిసే ఉంటుంది సో దాని మీద ఏమంటారు పోతిరెడ్డి దాని మీద అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న పరిస్థితుల మీద నేనే అధ్యయనం చేయకుండా మాట్లాడుతున్నది అంత సవ్యమైంది కాదు సో అది జరిగితే కృష్ణా డెల్టాకి ఎంతో కృష్ణా డెల్టాకి ఏదైనా నష్టం జరిగిన రోజున ఆ రోజున ఏం మాట్లాడాలో ఏ విధంగా పోరాడాలో దాంట్లో ఎట్టి పరిస్థితులు కూడా వెనకడిగా ప్రసక్తి రా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కృష్ణా నది మీద ప్రాజెక్టులని కట్టడానికి సిద్ధమయ్యారు ఆయన కడుతూ ఉన్నారు చాలా వేగంగా కూడా దాని మీద అంటే ఇప్పుడు ఇది ప్రభుత్వం రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది సరే ప్రభుత్వం కేంద్రం ఈ ప్రాజెక్టులన్నీ తీసుకున్నప్పుడు హర్షం వ్యక్తం చేసింది తెలంగాణ వ్యతిరేకత వ్యక్తం చేసింది సరే ఓ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసిందంటే మనం కొన్నాళ్ళు నమ్మాలిగా దాన్ని దీనివల్ల ఏదైనా ప్రయోజనం ఉందామని చెప్పని అందులో తొందరపడి దాని మీద నేను మాట్లాడతాంత భావ్యం కాదని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ వివాదాల నేపథ్యంలో ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది సార్ ఆ గెజిట్ కరెక్టేను ఆ విధంగా ఇవ్వటం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవటం సబబేను అనే అభిప్రాయం మీకుందా నాకైతే లేదు నాకు కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు జనం కొంచెం తిరగబడితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుంది ఉదాహరణకి కృష్ణా డెల్టాకి కానివ్వండి గోదావరి డెల్టాకి కానివ్వండి ఇబ్బందికర పరిస్థితులు నాకు తెలిసిన వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి డెల్టాలో చివరిలో ఇబ్బంది వచ్చింది వస్తే అప్పుడు ఆయన అన్న సీలేర్ నుంచి నీటిని వదులు చేసి ఆ పంటను రక్షించాడు అట్లా కృష్ణా డెల్టాకి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా నాగార్జున సార్లో ఉన్న డెడ్ స్టోరేజ్ నీళ్లు విడుదల చేసి రక్షించే ప్రయత్నం చేస్తారు అంటే అది మన చేతుల్లో ఉంది కనుక ఆ రోజు జరిగింది సరే ఇవాళ అది కేంద్రం తీసుకున్న తర్వాత కేంద్రం తీసుకోవటం మంచిదని చెప్పి అని చెప్పి మన ప్రభుత్వం అంటుంది అయితే మనకున్న అనుమానాలు ఏంటంటే ఏదైనా రేపొద్దున ఇబ్బంది వచ్చిందనుకోండి రాష్ట్ర ప్రభుత్వం అయితే గౌకుని స్పందించడానికి ఆస్కారం ఉంటుందని ఇది కేంద్రానికి ఎప్పుడైనా పడుతుంది వాళ్ళు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు ఎప్పుడు నీళ్లు విడుదలవుతాయి ఎప్పుడు మనం రక్షించబడతామన్న అనుమానాలు మా ఉన్నాయి అవి వేచి చూద్దాం ఏం జరుగుతుంది రైట్ షార్ప్గా సార్ ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్న తీరు మీరు డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు అసెంబ్లీ జరుగుతున్నటువంటి తీరు మరీ అంత దూరంగా పోతే కాదు కానీ మరీ దూరంగా పోతే ఇంకా కొంచెం వెనక్కి పోతే కనుక నైతికత నిబద్ధత ఇవన్నీ వస్తాయి బట్ ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు అసెంబ్లీలు నడుపుతున్న తీరు ఎలా ఉంది మీకు అంటే యాక్చువల్గా ఈ శాసనసభ సాంప్రదాయాలు అవే కాదు అన్నీ ఇప్పుడు నా బాధ ఏంటంటే ఈ ప్రభుత్వంలో మిగతా విషయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల్లో కూడా విలువలను దిగజార్చేశారు ప్రత్యేకించి సరే శాసనసభ సంగతి చెప్తాను నేను అధికారులు కూడా ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటే వాళ్ళు ఎంతో నిర్దిష్టంగా చట్టానికి అనుకూలంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు ఆ పరిస్థితి వాళ్ళకి అనపడిన స్థితి వచ్చింది ఇవాళ ఒక సామాన్యుడికి పోలీస్ స్టేషన్కి వెళ్తే లేకపోతే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే న్యాయం జరిగిద్ది అని చెప్పి నా పరిస్థితి లేకుండా అయిపోయింది కేవలం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తే తప్ప మనం కళ్ళు అయితే చూడరు కేవలం వాళ్ళకి వాళ్ళు చెప్పినట్లే అధికారులు చేస్తున్నారని చెప్పి నా భావన ప్రజల్లో కలగటం అన్నది ఇది క్షేమకరమైన విషయం కాదు అలాగే ఏ రంగం చూసినా రంగం మీద దాడి జరుగుతుంది చివరి న్యాయ వ్యవస్థను కూడా వదిలిపెట్టలేదు కదా అన్ని వ్యవస్థల మీద దాడులు జరుగుతున్నాయి ఇది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఈ లక్షణం ఉండకూడదు ఇది ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల యొక్క మీరు చెప్తుంది కరెక్టే చేయాలి మీరు చెప్తుంది కరెక్టే కానీ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏం జరిగింది అనేది ఉదాహరణలు తీస్తున్నారు అనేక చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి టైం జరిగినా తప్పు తప్పేదా అంటే అనుమానం ఉంది
ఒకవేళ అక్కడ జరిగినా తప్పు తప్పే. అది కంపేర్ చేస్తే ఎవరు తప్పు చేశారంటే అప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి. క్రైమ్ రేట్ తీశారు. అవును. 2-3 క్రైమ్ రేట్ గవర్నమెంట్ చేతిలో ఉండదు కదండి. వీళ్ళురుగా ఆరోపించుకోవడం తప్ప ఎవరినో ఒక మీద మానభంగం చేశారు. అంటే ప్రభుత్వానికి ఏం సంబంధం? అయితే ఏదో వీళ్ళు పూసుకుంటున్నారు, మనం ఏం చేస్తాం దానికి? క్రైమ్ రేట్ తీసినప్పుడు ఏ జరుగుతూ ఉంటాయి, క్రైమ్ రేట్లు అంటే దొంగతనాలు జరుగుతూ ఉంటాయి, లేకపోతే ఏ జరుగుతూ ఉంటాయి, అవన్నీ ప్రభుత్వానికి ప్రభుత్వం పూసుకుంటుంది అవి ఇవన్నీ బయటకు తెచ్చి. కానీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇంటికి సమీపంలో రేప్ జరిగింది లేదా గుంటూరులో హత్య జరిగింది అప్పుడు మళ్ళీ మీ ఇంటి దగ్గర జరగలేదా అంటారు. ఇవన్నీ జరుగుతాయి, కరెక్ట్ కాదు కదా. క్రైమ్ రేట్ తీసినప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు టైంలోనే క్రైమ్ రేట్ ఎక్కువ ఉందని చెప్పి అఫీషియల్ డేటా చూపిస్తున్నారు వాళ్ళు. ఉంటే ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ ఉంటే ఉండొచ్చేమో. దాంట్లో ఏనది క్రైమ్ రేట్లు వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణ చేసినా వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణ చేసినా అది సమంజసమైంది కాదన్న నా వ్యక్తిగతమైన. అసలు మంచి పద్ధతి కూడా కాదు, మంచి పద్ధతి కూడా కాదు. అదే దాని సమస్యను సమస్యగా మనం చూడాల్సింది తప్ప. ఓకే, ఎవరినో ఒకరిని రేపు చేస్తే ముఖ్యమంత్రి రేపు చేస్తాడా, లేకపోతే ప్రతిపక్ష నాయుడు రేపు చేస్తాడా? అది జరగదు కదా. ఊరికి ఆరోపణలు చేసుకోవటం మన హాయించి. కమింగ్ టు ది పాయింట్ సార్, అసెంబ్లీ అసెంబ్లీ గురించి ఏం చెప్పనండి? అంటే శాసనసభలో చర్చలు అనేది అసలు లేకుండా పోయాయి పూర్తిగా. తర్వాత ఏంటంటే మీరు ప్రస్తుత స్పీకర్ గారి పేరు ఎత్తారు కనుక నాకైతే ఎత్తాలన్న ఉద్దేశం లేదు. కానివ్వండి, సభాపతి అంటే రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. ఆ పదంలో ఉన్నసేపు వాళ్ళే రాజకీయాల నుంచి వచ్చినా కూడా, అంటే పూర్వం రోజుల్లో అయితే రాజీనామా చేసేవాళ్ళు. ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన లోక్సభ స్పీకర్ అవగానే కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేశాడు. ఇక్కడ బీవి సుబ్బారెడ్డి గారు ఆయన శాసనసభ స్పీకర్ అవగానే ఆయన కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేశారు. అట్లా రాజీనామా చేసేవాళ్ళు సార్, ఇప్పుడు రాజీనామా చేసినా చేయకపోయినా. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు కూడా రాజ్యసభలో ఆయన బీజేపీకి సభ్యత్వానికి ప్రాథమిక సభ్యత్వ రాజీనామా జరిగింది చేసినా. అంటే సహజంగా ఉన్నప్పటికి కూడా ప్రభుత్వ పక్షానికి అనుకూలంగానే వ్యవహరిస్తారు ఏ స్పీకర్ అయినా. కానీ వాళ్ళ నోటి అంటే మాత్రం రాకుండా మాటలు వస్తున్నాయి ఇప్పుడు. అది విచిత్రమైన విషయం. అది వాళ్ళు అంటే అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అన్నది ఎందుకు వచ్చింది? అంటే పార్లమెంట్లో మాట్లాడకూడదు అని. అంటే పార్లమెంటరీ దేంటి? అది పార్లమెంట్ కానీ శాసనసభ కానీ దాంట్లో పెద్దంత పుస్తకం ఉంటుంది. వాస్తవానికి అబద్ధం అన్న పదం మనం శాసనసభలు వాడకూడదు, సత్యదూరంనే మాట్లాడాలి. అట్లా ఏ పదం వాడచ్చు, ఏ పదం వాడకూడదు, ఏది సభ్యమైన పదం, ఏది అసభ్యమైన పదం, ఏది అనంగీకారమైన పదం అన్నది మనకి మాన్యువల్ ఉంటుంది. ఏదైనా ఎవరైనా ఆ పదం ఉపయోగించారని చెప్పి ఫిర్యాదు చేసినప్పుడు ఆ మాన్యువల్ ప్రకారం దాన్ని తొలగిస్తూ జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఇవాళ దురదృష్టవశాత్తు అంటే శాసనసభాపతిలో అలాంటి పదాలు మాట్లాడుతున్నారు. అది ఇప్పటికైనా అది ఆలోచించుకొని ఆ పదవి యొక్క ఉందాతనాన్ని పెంచాల్సిన అవసరం మాత్రం ఉంది. ఏ పదవిలో ఉన్నా కూడా పదవి ఉందాతనం అన్నది ప్రధానమైన విషయం. మీరున్నప్పుడు, మీరు స్పీకర్ సైడ్లో కూర్చున్నప్పుడు ఆ రోజున కూడా ప్రతిపక్షం అధికార పక్షం ఉంది, బట్ డిసిప్లిన్గా నడిచేటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు డిసిప్లిన్గా నడిచేటువంటి సమయం చాలా తక్కువగా ఉంది, నడుస్తున్నటువంటి సమయం. ఎందువల్ల? బికాజ్ ఆఫ్ స్పీకర్ అయినా, బికాజ్ ఆఫ్ స్పీకర్ అయినా, లేదంటే హౌస్ ఆఫ్ ది లీడర్ కాదండి. అసలు అప్పుడు ఏంటంటే మెయిన్గా సభా నాయకుల మీద ఆధారపడి ఉంటుంది, ఇటం ప్రతిపక్ష నాయకుల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కొంచెం అసభ్యంగా మాట్లాడనుకోండి, అట్లా మాట్లాడద్దని చెప్పి అన్నారనుకోండి, వాళ్ళు మాట్లాడతారా? ఇప్పుడు ఇందాక సంస్కృతం మాట్లాడుతున్నారు అని అనుకున్నాం అనుకోండి, అలాంటి భాష మాట్లాడుతున్నారు శాసనసభలో. మంత్రులు మాట్లాడుతున్నారు, శాసనసభలు మాట్లాడుతున్నారు, చివరి స్పీకర్ కూడా మాట్లాడుతారు అనుకోండి. అప్పుడు వెంటనే లేదు సభానాయకుడు ఏం చెప్పాలి, వాళ్ళ పార్టీ వాళ్ళకి మీరు అలాంటి భాష ఉపయోగించకూడదని చెప్పాలి. అట్లాగే ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతుంటే ప్రతిపక్ష నాయకుడు లేచి మీరు ఈ భాష వాడతాం మంచిది కాదని చెప్పాలి. ఇప్పుడు చూడండి, స్టాలిన్ని వాళ్ళు ఎందుకు పొగుడుతున్నారు దేశం అంతా? ఆయన పొగిడితేనే ఒప్పుకోవాలి సార్, తీర్థం సంఘం దేవుడు ఎరుకున్నాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్టాలిన్ గారు ఒక్కలే కనిపిస్తారు. స్టాలిన్ గారు కనిపిస్తారు. ఆయన పొగిడితే నన్ను పొగడొద్దు, మీరు సభా సమయాన్ని వృధా చేయొద్దని చెప్పాడు ఆయన. మీరు అంశాల మీద మీరు మాట్లాడడం తప్ప నన్ను ఊరికే ప్రస్తుతిస్తూ మీరు మాడద్దు అని చెప్పి అన్నది గొప్ప విషయం. అది అలాంటప్పుడు ఏంటి పోనీ, పొగుడుకుంటే పొగుడుకోండి కానివ్వండి, కనీసం తిడతంటే అలా మాడద్దు, ఇది గౌరవప్రదం కాదని చెప్పని వాళ్ళ గౌరవం దక్కించుకోవటానికన్నా మాట్లాడతల్లా. నవ్వుతున్నారు వాళ్ళు, ఎన్ని తిట్లు తిడతామంటే ఇలా చిద్దులాసంగా నవ్వుతామంటే ఇంకా తిడుతున్నారు. దాంతో ఈ తిట్టే వాళ్ళందరూ ఏంటంటే నాయకుడిని ప్రసన్నం చేసుకోవటం తిడతం తప్ప వేరే కాదు. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత స్పీకర్ కంటే కూడా వీళ్ళ మీద ఎక్కువ ఉంది, సభానాయకుడి మీద ఉంది.
సో రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇప్పుడు పరిస్థితులు చూస్తే మారే పరిస్థితి మీకు కనిపించట్లేదు అసెంబ్లీ జరిగేటువంటి తీరు ఈ పరిస్థితి ఇప్పుడు మారుతా అని చెప్పి అనిపించట్లేదు వీలలేదన్న పరివర్తన వచ్చి మనం కూడా హుందాగా వ్యవహరించాలి హుందా తనని తెచ్చుకోవాలని చెప్పంటే కనీసం స్టాలిన్ చూసి బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి ఆలోచన చేస్తే అప్పుడు మార్పు వస్తుంది।